లెటర్లు దోమలు దోమలు ఈగ అసహాలు అదే. ఇప్పుడే ఈ గల్ ఆ సినిమా చూడటం జరిగిందనమాట. ఒక గ్లోబల్ ఇష్యూని టచ్ చేస్తూ ఆ గ్లోబల్ ఇష్యూని బాగానే కొంచెం సెన్సిటివ్ టాపిక్నే మనకి ఒక మెసేజ్ ఓరియంటేషన్లో చూపిస్తూ కొన్ని స్టైలైజ్డ్ యాక్షన్ సీన్స్ని కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీన్స్ని పెట్టుకొని స్టోరీలో మాత్రం మనకి తెలిసిన ఒక రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లోనే చెప్తూ మన ముందుకు తీసుకొచ్చి చూపించిన సినిమానే మన ఈ గల్ అన్నమాట. సినిమా స్టార్ట్ అవడం మన సూపర్ ఎలివేషన్ షాట్స్తో స్టార్ట్ అవుద్ది. ఎలివేషన్ అంటే మామూలుగా ఉండదు ఎలివేషను. ఎవరి నోట విన్నా, ఎటువైపు చూసినా, ఏ క్యారెక్టర్ చూసినా, ఏ క్యారెక్టర్ మాట్లాడినా ఈగల్ అని చెప్పి మంచి ఎలివేషన్ నాన్ లీనియర్ గా వెళ్తూ ఉంటది అనమాట. బ్యాక్ అండ్ ఫోర్త్ అసలు కరెంట్ స్టోరీ, పాస్ట్ స్టోరీ, ప్రెసెంట్ స్టోరీ, ఫ్యూచర్ స్టోరీ అన్నట్టు నాన్ లీనియర్ గా మనకి ఈ స్క్రీన్ ప్లే ని నడిపిస్తూ ఈగల్ గురించి బాగా బిల్డప్ ఇస్తుంటారు. వాటిల్లో కొన్ని ఎలివేషన్లు కొన్ని బిల్డప్లు బాగానే ఉన్నా కొన్ని బిల్డప్లు మాత్రం హప్పా ఇది మరీ కొంచెం కావాలని పెట్టిన బిల్డప్ లాగా ఉందిరా అనేటట్టు కొన్ని బిల్డప్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ కూడా ట్రై చేశారు. ఆ కామెడీ వర్కౌట్ నాకైతే అయ్యిందా అనేది మాత్రం ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక రెండు మూడు స్టైలిష్ సీన్స్ ఉన్నాయి. ఆ స్టైలిష్ సీన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయినాయి మన ఈగల్ తో కూడుకున్న కైండ్ ఆఫ్ స్టైలిష్ సీన్స్ అన్నమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ ప్రిటీ గుడ్. అక్కడ కొంచెం డిఫరెంట్ మాస్ యాక్షన్, స్టైలిష్ మాస్ యాక్షన్ కైండ్ ఆఫ్ షార్ట్స్ ని మన డైరెక్టర్ ట్రై చేశారు. అండ్ మన మాస్ మహారాజా ఆ షార్ట్స్ లో అయితే ఎరక్కొట్టాడు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్కువే ఉన్న బిల్డప్ తో అసలు ఏం జరుగుతుందిరా అన్న కైండ్ ఆఫ్ ఫోకస్ తో మనం సెకండ్ హాఫ్ లోకి వస్తే సెకండ్ హాఫ్ ని కొంచెం హెవీగానే మొదలెట్టి సెకండ్ హాఫ్ లో ఒక మంచి హెవీ యాక్షన్ బ్లాక్ తర్వాత ఏం జరిగింది అన్న ఎపిసోడ్ ఒకటి ఉంటది అన్నమాట. ఆ ఎపిసోడ్ మాత్రం అబ్బా రొటీన్ గా చూపిస్తున్నారు ఏంటి అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ ని బాగానే చూపించారు. క్లైమాక్స్ లో యాక్షన్ బ్లాక్ బాగానే వర్కౌట్ అయింది. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే సర్ప్రైజింగ్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా కొంచెం బ్లాక్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఇంట్రెస్టింగ్ గానే అనిపించినాయి. లాస్ట్ లో మొత్తం అంతా అయిపోయి ఈ రీజనింగ్ మొత్తం అసలు ఈ గ్లోబల్ ఇష్యూ మొత్తం ఓపెన్ అప్ అయ్యి మనకు కొంచెం ఒక మెసేజ్ కూడా ఇచ్చిన తరువాత మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనమాట. అబ్బా ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎందుకురా బాబు అనుకునే లోపల ఆ క్యారెక్టర్ తో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు లాస్ట్ లో. ఆ ఎమోషనల్ టచ్ కూడా బాగానే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మొత్తానికి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్, ఎండ్ క్రెడిట్ సీన్, మళ్ళీ రోలింగ్ క్రెడిట్ సీన్స్ అని చెప్పి సీన్లు వస్తూనే ఉంటాయి అనమాట. థియేటర్ లోంచి అసలు మనం బయటకు వెళ్ళాలా వద్దా అన్న కైండ్ ఆఫ్ సీన్స్ వస్తూనే ఉంటాయి. మరి ఈ సీన్స్ చూసి మనం ఏమి ఊహించుకొని థియేటర్ లోంచి బయటకు వెళ్ళాలా, ఆ ఊహలు మరి నిజమవుతాయా లేదా అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ తో మనం థియేటర్ లోంచి బయటకు వస్తాం అనమాట. రవితేజ గారు ఆయన పార్ట్ అయితే సూపర్ గా ప్లే చేశారు. ఆ లుక్ కూడా సూపర్ గా ఉంది. సినిమాలో ఆయనకి డైలాగులు తక్కువే కాకపోతే ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఆయన లుక్ అండ్ ఫీల్ మాత్రం సూపర్ గా ఉంది. పంచకట్టులో ఒక యాక్షన్ బ్లాక్ అయితే కొంచెం ఫస్ట్ లో అబో పంచకట్టుతో ఏం చేస్తారు అనిపించిన ఆ యాక్షన్ బ్లాక్ ని బాగానే చూపించారు. రవితేజ గారు కూడా ఎరగొట్టారు. ఇంకా నవదీప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కైండ్ ఆఫ్ ప్రొమాన్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మన నవదీప్ గారు ప్లే చేశారు. హీఈస్ దేర్ టు గివ్ ఎలివేషన్స్. ఆ ఎలివేషన్స్ ని అలా నించోని అలా కూర్చొని అలా చెప్తూ ఉంటారు అనమాట. అనుపమ యాక్చువల్ గా ఈ సినిమాని డ్రైవ్ చేస్తుంది అన్నట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ డ్రైవ్ చేసే విధానాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఆ క్యారెక్టర్ తో ఈ సినిమాని డ్రైవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ స్క్రీన్ ప్లేలో ఒకటే విషయాన్ని ఇద్దరు క్యారెక్టర్లు రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రెండు డిఫరెంట్ విధాలుగా రెండు లొకేషన్స్ లో మన అనుపమకి కన్వే చేస్తూ ఉంటారనమాట. అలాంటివి మరి నాకు నోటీస్ చేయగలిగాను, మీరేమైనా నోటీస్ చేశారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా అజయ్ ఘోష్ గారు, మన శ్రీనివాస్ గారు ఇలా కామెడీ నాకైతే అబ్బా ఏదో ఒకటి రెండు చోట్ల అలా అనిపించింది, కానీ పెద్ద వర్కౌట్ అయిందని నాకైతే అనిపించలేదు. మన మధుబాల గారు చాలా సీరియస్ గా నించోని కమాండ్స్ ఇస్తూ అలా ఒక ఆపరేటర్ లాగా అలా జస్ట్ డెస్క్ వెనకాల నించోని అరుస్తూ ఉంటారనమాట. ఆమెకు పెద్ద రోల్ లేదు అంతకన్నా. ఇంకా శ్రీనివాస అవసరాల గారు కూడా ఈ సినిమాలో క్యామియో అని చెప్పొచ్చు ఆయన్ని. ఎందుకంటే ఆయన కూడా జస్ట్ సింపుల్ గా అలా వచ్చి రెండు మూడు డైలాగులు చెప్పి అలా మనకు బిల్డప్ ఇస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మ్యూజిక్ డేవ్స్ అండ్ యాక్చువల్ గా బాగా భారీగా ఇచ్చాడు అని చెప్పాలి. నాకైతే ఫస్ట్ హాఫ్ లో దాకు డైలాగులు ఎలివేషన్లు భయంకరంగా ఉన్నా కూడా మ్యూజిక్ ఓవర్ పవర్ చేసి కొన్ని డైలాగులు అయితే కింద సబ్ టైటిల్స్ లో చదువుకొని అదా డైలాగు అన్న కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఓవర్ పవరింగ్ గా అయింది అనిపించింది అనమాట. మీకు కూడా అలా ఏమైనా మీ థియేటర్ లో సౌండ్ సిస్టమ్ ఏమైనా తేడా కొట్టిందా చెప్పండి. కాకపోతే మ్యూజిక్ మాత్రం చెవులు తుప్పు వదిలిపోయేలాగా కొట్టాడు. కొన్ని బీజిఎంస్ అయితే ఎరక్ కొట్టాడు మన డేవ్స్ అండ్ అని చెప్పాలి. ఇంకా కార్తీక్ యాక్చువల్ గా తను చూపించాలనుకుంటున్న గ్లోబల్ ఇష్యూ మీద ఫోకస్ బాగానే పెట్టాడు. ఆ గ్లోబల్ ఇష్యూని
బాగానే పోర్ట్రే చేశాడు. కాకపోతే ఆ గ్లోబల్ ఇష్యూని పోర్ట్రే చేసే విధానంలో మనకి తెలిసిన కైండ్ ఆఫ్ స్టోరీ ఫార్మాట్లో, తెలిసిన కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, ఆల్రెడీ చూసిన కైండ్ ఆఫ్ ఎలివేషన్స్లో కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చూపించుండుంటే, ఈగల్కి ఇంకొంచెం ఎక్కువ హైప్ ఇచ్చి ఇంకా ఎక్కువ బిల్డప్ ఇచ్చిండుంటే మనకి ఒక కిక్ యాస్ మూవీ చూసాం కదా అన్న ఫీలింగ్ వచ్చుండేదేమో అనేది నా ఫీలింగ్. ఫర్ నౌ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్, కొంచెం స్టైలైజ్డ్ యాక్షన్ సీన్స్ కోసం మన రవితేజ గారు అసలు ఏం చేశారు ఆ యాక్షన్ సీన్స్లో, ఏమి ఉన్నారు ఆ పంచకట్టు ఏమిటి అన్న కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ని చూడటం కోసం, ఈ గ్లోబల్ ఇష్యూ ఏమిటి అని తెలుసుకోవడం కోసం మీరు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనమాట. స్టోరీ పరంగా మీ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం తక్కువ పెట్టుకొని, సో అదనమాట సంగతి ఈ గల్. ఇప్పుడు ఈ రివ్యూలో ఇచ్చినందుకు ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏదైనా బుల్లెట్ తగిలే లోపల నేను ఇంటికి వెళ్ళిపోతానమాట. ఆ ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి, చిన్న సినిమా పిచ్చా కూడా సబ్స్క్రైబ్ అయిపోండి పనిలో పని. ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుల్లెట్ ఎక్కడ నుంచి వచ్చే లోపల నేను పారిపోతానమాట ఇంటికి. ఓకే ఈగల్.